వెదురుకలకు సృజనాత్మకతను జోడించి అద్భుతమైన ఆకృతులకు పట్టణానికి చెందిన కిరణ్ మంజుషా దంపతులు ప్రాణం పోస్తున్నారు. రైతు బజార్లో ఏర్పాటు చేసిన యూనిట్లో వెదురుతో తయారు చేసిన వస్తువులను అందుబాటులో ఉంచారు. యంత్రాల సహాయం లేకుండా చేతి వృత్తితో తమ కళా నైపుణ్యాన్ని చాటుతున్న వైనంపై ఏడిబి న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వెదురుతో అద్భుతమైన కళాకృతులకు ప్రాణం పోస్తున్నారు జిల్లా కేంద్రానికి చెందిన ఓ దంపతులు. వారు నేర్చుకున్న వృత్తికి న్యాయం చేస్తూనే తమ కళను 10 మందికి నేర్పుతూ జీవనోపాధిని సైతం కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పట్టణానికి చెందిన కిరణ్ మంజుష దంపతులు వెదురు కళలో ప్రావీణ్యాన్ని చాటుతూ అద్భుతమైన వెదురు వస్తువులకు ప్రాణం పోస్తున్నారు. పట్టణంలోని రైతు బజార్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం సహకారంతో రమాబాయి వెదురు కళ ఇండస్ట్రియల్ కోఆపరేటర్ సొసైటీ లిమిటెడ్లో ప్రత్యేకంగా ఓ యూనిట్ను ఏర్పాటు చేసి వెదురుతో తయారు చేసిన వస్తువులను విక్రయిస్తున్నారు. పర్యావరణానికి మేలు చేకూర్చే విధంగా ఇంట్లో వినియోగించే వస్తువులు, సోఫా సెట్లు, బొమ్మలు, గిఫ్ట్ బాక్స్, దేవతామూర్తుల ప్రతిమలు, ఇలా అన్ని రకాల వస్తువులను రూపొందిస్తున్నారు. గ్రామీణ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే విధంగా బొమ్మలు సైతం తయారు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఎడ్లబండి, నెమలి, పిచ్చుకలు వంటి కళాకృతులు విశేషంగా ఆకర్షిస్తుండగా తమకు వస్తున్న ప్రోత్సాహంతో మరిన్ని వస్తువుల రూపకల్పనకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. వెదురు కళకు సృజనాత్మకతను జోడించి అద్భుతమైన ఆవిష్కరణలకు రూపం ఇస్తున్నారు. వెదురు బొంగులను ముందుగా అనుకున్న రీతిలో కట్ చేసి యంత్రాల సహకారం లేకుండా చేతి కళతోనే అనేక రకాల వస్తువులకు ప్రాణం పోశారు. నీటి బాటిళ్ల నుండి మొదలుకొని సోఫా సెట్ల వరకు సుమారు 1000 రకాల వస్తువులను తయారు చేయగలిగే సామర్థ్యం వీరికి ఉండడం విశేషం. ఇటీవల హరితవనంలో ప్రారంభమైన పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన వెదురు సీలింగ్ను సైతం వీరే రూపొందించారు. కిరణ్ దంపతులు ఇద్దరు కలిసి వివిధ జిల్లాలో జరిగిన శిక్షణ తరగతులకు హాజరై వెదురు కళకు సంబంధించిన అంశాలను బోధించారు. సుమారు 2-3 వేల మందికి ఈ కళను నేర్పి వారు జీవనోపాధి పొందేలా కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు అవార్డులు, ప్రశంసా పత్రాలను సైతం సాధించారు. ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో పర్యావరణ పరిరక్షణకు తమ కళను ఉపయోగించడం ప్రశంసలు అందుకుంటోంది. ఇక వెదురు కళాకారుడు కిరణ్ ఏడిబి న్యూస్తో మాట్లాడుతూ 1000 రకాల వరకు వస్తువులను వెదురుతో రూపొందించగలిగామని, ప్రస్తుతం మరిన్ని కళాకృతుల తయారీలో నిమగ్నమయ్యామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న, యూనిట్ స్థాపించిన సమయంలో ఉన్న కలెక్టర్ దివ్యా దేవరాజన్ తదితరుల సహాయం ప్రోత్సాహం మరవలేనిదని చెప్పారు. కరోనా నేపథ్యంలో వ్యాపారం కొంత తగ్గినప్పటికీ ప్రజలకు కావలసిన వస్తువుల తయారీకి నిత్యం అందుబాటులో ఉంటామని వివరించారు. ఉంటాము, మాకు వెదురుతో అనేక రకాలైన వస్తువులు తయారు చేస్తాము. సోఫా సెట్, చార్మినార్, తాజ్మహల్, చైర్, ల్యాంప్ సెట్, నెమళ్ళు, ఇలాంటి ఎన్నో గృహ కాలమైన వస్తువులను మేము తయారు చేస్తాము. మాకు మన ఎమ్మెల్యే సార్ జోగిరామన్న సార్ మరియు దివ్యా దేవరాజన్ మేడం, మన ఏసీ కార్పొరేషన్ ఏడీ సార్, వివిధ పెద్ద సార్లు అందరూ కలిసి మాకు ఒక సొసైటీ తయారు, రమాబాయి వెదురు కుల కోఆపరేటివ్ సొసైటీ తయారు చేసి మాకు ఇక్కడ ఒకటి షాప్ పెట్టించారు రైతు బజార్లో. దీనికి స్టార్టింగ్లో మార్కెటింగ్
6 నెలలు బాగానే ఉండే దాని తర్వాత కరోనా వైరస్ వచ్చేసి సరిగా పని రాయపడడం లేదు అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎన్నో గ్రామాలకు గ్రామాల నుంచి నా దగ్గరికి వచ్చి మేము మా మిసెస్ నేను దాదాపు ఒక 2-3 వందల మందికి మేము మహిళలకు కానీ జెంట్స్లకు కానీ మన వాళ్ళంటి నిరుపేదలందరికీ మేము ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళం మేము కేరళ త్రివేంద్రం వయనాడు వరంగల్ మైబాద్ అన్ని మన తెలంగాణ స్టేట్లో ఎన్ని ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు మహిళలకు మేము మా మిస్సెస్ నేను మొత్తం నా గురు నా శిష్యులు ఇంకా నా శిష్యులు కూడా వాళ్ళ కొందరు మేము తయారు చేసేసి వాళ్ళు కూడా ట్రైనింగ్ మేము కూడా ట్రైనింగ్ ఇచ్చి కొందరు డెవలప్ చేసాం అలాగే మాకు ఇది ఇంత చేసి ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే సార్ జోగిరమ్మల సార్ అలాగే మన ఏడి శంకర్ సార్ అలాగే దివ్య దేవరాజన్ మేడం అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇది మాకు చేసి ఇచ్చినప్పుడు.